ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన పూర్వీకులు ఋషులు ఇచ్చిన సలహాల సూచనల మేరకు ఆచారాలని నేర్పిన వాటిని కొనసాగిస్తూ వచ్చారు. అలాంటి ఆచారాల్లో ఆరోగ్యానికి సంబంధించిన ఆచారాలు ఏకాదశికి ఉపవాసం చేయటం, ద్వాదశికి ఒంటి పొద్దు ఉండటం అంటే ఏకభుక్తం చేయటం, ప్రతి శనివారము ఒంటి పొద్దు ఉండటము, ఇలాంటివి కార్తీక మాసం అంతా 30 డేస్ ఒంటి పొద్దు ఉండటం అంటే ఒక పూటే ఏకభుక్తం చేయటము, కర్మకాండల 13 రోజులు ఏకభుక్తము చేయటము, ఇలాంటివన్నీ ఒక ఆచారాల్లో పెట్టారు. ఇవన్నీ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడతాయి. మరి ఈ రోజుల్లో ఏకభుక్తము ద్విభుక్తము అనే పదాలే వినపడట్లేదు, మొత్తం ఎగిరిపోయాయి. ఇప్పుడు త్రిభుక్తాలు, చతుర్భుక్తాలు, పంచభుక్తాలే తప్ప ఇక కొంతమందికి లెక్క ఉండదు, మర ఆడతానే ఉంటుంది పాపం. మరి అందరికీ ఆరోగ్యం కావాలి, కానీ అస్తమానం తినాలి, ఇష్టమైనవన్నీ లోపలేసేయాలి. అంటే అవ్వా కావాలి, భోవా కావాలంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? అందుకని అందరికీ కోరికలోనే మనసుల్లో ఆరోగ్యం గురించి కోరికలు ఉంటున్నాయి తప్ప శరీరంలో మాత్రం ఆరోగ్యం ఉండదు. కోరిక ఉన్నా నెరవేరకుండా మిగిలిపోయేది ఏమైనా ఉందంటే భూమి మీద మనిషికి అన్నీ నెరవేరుతున్నాయి, ఇది మాత్రం నెరవేరదు. ఎందుకంటే నాలికన్ను కోరికలు రుచులు అడ్డొస్తున్నాయి అన్నమాట. దీన్ని కాస్త కంట్రోల్ చేసుకోలేక ఇన్ని తిప్పలు పడుతున్నాం, ఇన్ని హాస్పిటల్, ఇన్ని మందులు. వ్యక్తి నాలికను కంట్రోల్ చేసుకుంటే జీవితం ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఏదో ప్రతి జంతువు తింటుంది, ప్రతి జంతువు చచ్చిపోతుంది, కానీ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ చనిపోతున్నాయి. మంచం మీద పడుతూ, ముక్కుతూ, మూలుగుతూ, మనం ఇబ్బంది పడుతూ, తోటి వారిని ఇబ్బంది పెడుతూ, నరకాన్ని అనుభవిస్తూ చచ్చిపోయి ఏంటండి ఎంజాయ్మెంట్ అంటే? ఎన్నాళ్ళు ఎంజాయ్ చేస్తారు? అసలు ఆరోగ్యం లేకుండా ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఇంకేముంటుంది మీకు? అందుకని ముందు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయండి, తర్వాత రుచుల్ని ఎంజాయ్ చేయొచ్చు. అందుకని ఆరోగ్యంగా ఉండాలంటే మన ఋషులు ఇచ్చిన డిజైన్ ఏకభుక్తం చాలా మంచిది, వారానికి ఒక్కసారి అన్న. దీన్ని సైంటిస్టులు నిరూపించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ యుఎస్ఏ వారు స్పెషల్గా దీని మీద పరిశోధన చేసి ఎలుకలకి ఒంటి పొద్దు పెట్టారు. ఒక్కపూట ఆహారం పెడితే, ఒక్కపూట ఆహారం పెట్టిన ఎలుకలు 54 రోజులు బ్రతికాయి అన్నమాట. రోజుకు 4-5 సార్లు అస్తమానం తిన్న ఎలుకలు తొందరగా చచ్చిపోయాయి. అందుకని 50% ఆయుర్దాయం పెరిగింది. అందుకని ఋషులు ఏకభుక్తం చేసి ఆయుర్దాయం 150 ఏళ్ళు వాళ్ళు పెంపొందించుకోగలిగారు. అందుకని జబ్బులు రావు. అసలు ఋషులు అందుకని సిక్ అవ్వరు, హాస్పిటల్కి వెళ్ళరు, ఒక్కళ్ళ సహాయం కోరరు, ఒంటరి బ్రతుకు బ్రతుకుతారు. 150 ఏళ్ళు ఒంటరిగా జీవించిన వ్యక్తికి తోడు లేనప్పుడు చూడండి ఎంత హెల్దీగా బాడీకి సహకరిస్తున్నదో. కనీసం అంత కాకపోయినా మనం ఇంకొకళ్ళ భారం కాకుండా బ్రతికినన్నాళ్ళు, కనీసం 90-100 ఏళ్ళన్నా సుఖంగా బ్రతకాలంటే మీకు వారంలో ఒక్కరోజన్న ఏకభుక్తం పెట్టుకోండి. పూర్వం రోజుల నుంచి ఆచారం అంటే శనివారం నాడు ఏకభుక్తము. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఏకభుక్తాన్ని కంటిన్యూ చేస్తున్నారు, కానీ అది రాంగ్గా కంటిన్యూ చేస్తున్నారు. ఎంత తప్పుగా చేస్తారో తెలుసండి? మేము శనివారం ఒంటి పొద్దునండి, ఒకసారే తింటామని అంటారు. అంటే వాళ్ళు దేని తప్పు అంటున్నానండి, నేను మధ్యాహ్నం మామూలుగా భోంచేస్తారు, సాయంకాలం ఏమేమి తినమని అంటారు. అంటే వాళ్ళు సాయంకాలం అన్నం తినరు అంతే. మరి సాయంకాలం ఏం తింటారు? ఒంటి పొద్దు పేరు చెప్పి ఇడ్లీ, ఉప్మా, దోశ, చపాతి తింటారు. ఇట్లాంటివి ఏమన్నా అంటే రకాలు మార్చి తిని అన్నం తినకుండా ఉంటే ఒంటి పొద్దు కిందకు వస్తుందా? ఒంటి పొద్దు అంటే ఒక్కసారి మాత్రమే, ఏ తిన్నా కూర్చున్నప్పుడు కడుపు నిండా ఒకసారి తిని స్టాప్ చేసి చేయి కడిగేసుకుంటే నోరు పొక్కిలిస్తే మళ్ళీ నెక్స్ట్ డే వరకు తినకూడదు అన్నమాట. అందుకని ఒంటి పొద్దు ఉండాలంటే ఎట్లా ఉండాలో చెప్తాను. ఉదయం పూట మీరు కావాలంటే ఆ రోజు బ్రష్ చేసుకోకుండా, నాలుగు గీసుకోకుండా స్నానం చేసేసి ఫ్రెష్ అవ్వండి, పరిశుభ్రంగా ఉండండి, కానీ నోరు మాత్రం కడక్కండి. నోరు కడగకుండా పాచికీయకుండా ఉంటే మాత్రం ఏది తినాలనిపించదు, ఏది తాగాలనిపించదు. అందుకని మీరు 11-12 గంటల దాకా నీళ్ళ మీద గెంటేయచ్చు. అంటే ఆ కోరికలు రాదు, నోరు బాగోదు కాబట్టి ఆకలి మీదకి వెళ్ళదు అన్నమాట. అందుకని ఇట్లా ఉండటం మంచిది. ఈలోపు 2.5-3 లీటర్ల నీళ్ళు అయిపోతాయి, చక్కగా అయిపోతుంది. ఇక మధ్యాహ్నం 1 గంటకి 2 గంటకి 12 గంటల నుంచి 2 లోపు మీ ఇష్టం, ఏది తినాలో అది తినేసేయండి.
అది న్యాచురల్ ఫుడ్ తింటారా, వేరుశనపప్పులు, కొబ్బరి జీడిపప్పు, బాదం పప్పులు ఇట్లాంటివి తిని డ్రై ఫ్రూట్స్ తిని ఫ్రూట్స్ అయినా తిని ఉండొచ్చు. లేదండి నేను అన్నం కూర లాంటివి బాగా ఎంజాయ్ చేస్తానండి వారానికి ఒక్కసారి కదంటే పుల్కాలు మానే చక్కగా రైస్ ఐటమ్స్ పెట్టుకుని కూరలు పెట్టుకుని ఇంకా వెరైటీస్ టిఫిన్స్ ఏమైనా పెట్టుకుని స్నాక్స్ ఏమైనా తినాలంటే ఇంకా స్వీట్ ఏమైనా తినాలంటే అన్నీ కలిపి పెట్టుకోండి. ఒంటి పొద్దు తినేటప్పుడు అరిటాకు వేసుకోండి, అరిటాకు పెద్దది వేసుకుని రకరకాలన్నీ పెట్టుకోండి. ఎందుకో తెలుసండి, ఉదయం తినలేదు కదా అవి కూడా పెట్టండి, మళ్ళీ సాయంకాలం ఎటు తినం కదా అవి కూడా పెట్టండి, మరి ప్లేట్ అయితే ఎన్నింటికి చాలదు కదా, ఆకేసుకుని అన్నీ వడ్డించుకోండి. ఇంకా కావాలంటే పెద్ద అరిటాకు పొడవాటు తీసుకోండి, ఆకు మొత్తం పేర్చుకుని ఆకుకి చివరమ్మట కూర్చోండి తినండి. కొంచెం అయ్యాక ఆకు మధ్యలోకి జరగండి, ఇంకొంచెం అయ్యాక ఆకు చివరకు జరగండి, మొత్తం తినేసేయండి. ఒప్పుకుంటే లేవండి లేకపోతే అక్కడే పడుకోండి, కడుపు నిండా ఎంజాయ్ చేయొచ్చు. ఏకభుక్తం తిన్నప్పుడు మీకు కావలసినట్టు గంటన్నర 2 గంటలు కొంచెం కొంచెం అట్లా మెల్లగా అన్నిటినీ రెస్టారెంట్కి వెళ్తే చూడండి, మెల్లగా ఒక్కొక్కటి ఆర్డర్ ఇస్తూ 2 గంటలు గంటన్నర కాలక్షేపం చేస్తా కొద్ది కొద్దిగా తింటారు కదా, అలా అన్నీ ఎంజాయ్ చేయండి. మధ్యాహ్నం అట్లా 1 గంటలోపు 1:30 లోపు లంచ్ అవజేసేసి ఇక ఆ రోజు గేట్ క్లోజ్, ఇక నైట్ కూడా తినకూడదు. ఇలా గనక ఏకభుక్తం చేసినప్పుడు మీకు నెక్స్ట్ డే వరకు ఉన్నప్పుడు ఏమి లాభం వస్తుందో తెలుసా? ఇప్పుడు ఈ ఏకభుక్తం చేసే శనివారం రోజున మధ్యాహ్నం 12 వరకు మీరు ఏం ముట్టుకోకుండా ఉన్నందుకు మిడ్ నైట్ అంటే ఫ్రైడే మిడ్ నైట్ నుంచి అంటే 10 పొట్ట అరిగిపోతే ఫ్రైడే 10 కాడి నుంచి ఇక్కడ 12 వరకు నాన్ స్టాప్ రిపేర్ క్లీనింగ్, మీ లోపల రక్షణ వ్యవస్థ 5 ఇంక్రీజ్ అయ్యి రిపేరు క్లీనింగ్ బాగా చేస్తుంది అనమాట. కొవ్వు బాగా స్పీడ్గా కరుగుతుంది, ఎందుకంటే ఇటు నీళ్ళు వెళుతున్నాయి, నీళ్ళ ద్వారా గ్లూకోజ్ రాదు, అందుకని శరీర పోషణార్థం నిల్వ ఉన్న కొవ్వు బాగా కరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు అంచేత ఆ ప్రక్రియ రిపేరు క్లీనింగ్ ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియ చాలా యాక్టివ్గా జరుగుతూ ఉంటుంది, అందుకని మీ బాడీలో పెండింగ్ వర్క్స్ అన్నీ అవుతుంటాయి. మధ్యాహ్నం 12 నుంచి 1:30 లోపు కనుక 2 లోపు తినేశారంటే మళ్ళీ ఇది అరిగేసరికి రాత్రి 7 అవుతుంది, 8 అవుతుంది. రాత్రి 7 గంటల నుంచి నెక్స్ట్ డే వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 9, 10, 8 తింటారు కదా అప్పుడు వరకు ఏకభుక్తం చేసినప్పుడు 6 అవర్స్ 7 అవర్స్ డైజెషన్ పోతుంది. మిగతా 18 గంటలు రిపేరు క్లీనింగ్కి రీఛార్జింగ్కి మీకు ఛాన్స్ ఇచ్చినట్టు. అందుకని అవయవాలన్నీ రెస్ట్లో ఉంటాయి, రెస్ట్లో ఉన్నప్పుడు రీఛార్జ్ అవుతాయి, మొత్తం పెండింగ్ వర్క్స్ అన్నీ రిపేర్ క్లీనింగ్ యాక్టివ్గా చేసుకుంటాయి. నిజమైన ఆకలి ఎలా ఉంటుందో తెలుస్తుంది, నిజమైన రుచి ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట. అంతే డైజెషన్ అంతా ఎంత పవర్ఫుల్గా మారుతుందంటే గ్యాప్ ఎక్కువ ఇచ్చినప్పుడు, పొలాన్ని దున్ని ఎండగట్టి విత్తనాలు లేకుండా అట్ట మార్చినప్పుడు సూర్యకిరణాల్లో ఆ నేల గుల్లబారి సారవంతమవుతుంది. పొట్టగా గ్యాప్ ఇచ్చినప్పుడు సేమ్ పొలానికి వచ్చిన బలం మీ పొట్టలో వచ్చేస్తుంది అనమాట. అందుకని ఆరోగ్యానికి తిరుగులేని రహస్యం ఏకభుక్తం చేయటం. అంటే ఋషుల వలె సంవత్సరాల తరబడి మనం ధ్యానం చేసుకుంటే అడవిలో ఉన్నప్పుడు ఒక్కసారి తిన్నా అక్కడ సరిపోతుంది, కానీ మనం ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలంటే 7 రోజులు ఒక పూట తినటం అనేది కరెక్ట్ కాదు. మీరు 7 రోజుల్లో 6 రోజులు ద్విభుక్తం చేయండి, ఉదయం 10, సాయంకాలం 5, ఇది మంచిది చాలా. కానీ వారానికి ఒక్కరోజన్నా ఏకభుక్తం చేసి చూడండి, మీ మీద ఎంత కంట్రోల్ వస్తుందో, మీ డైజెస్టివ్ పవర్ ఎంత పెరుగుతుందో, మీ హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో, ఆ రోజు ఎంత యాక్టివ్గా ఫ్రెష్గా మత్తు లేకుండా ఉంటారో, అది ఇన్ని లాభాలు మీరు శరీరానికి అందించే అవకాశం కలుగుతుంది మన ఆచారాల్లో ఉన్న ఏకభుక్తం. ఇప్పటికే చేయండి, ఒక్కసారి ఆహారం తిని నోరు కడిగేసుకుంటే మళ్ళీ తేనీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఏమీ ముట్టుకోకుండా ప్లెయిన్ వాటర్ మీద ఉండాలి మిగతా సమయం అంతా. ఇది ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమైన అలవాటుగా మీరు ప్రాక్టీస్ చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.